हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन न्यू रेसिपी एंटो तेलुसा, क्याबेजी रोटी पचड़ी अंडी। चाला चाला टेस्टीगा उंटुंदी। रोट्लो नूरते एला उंटुंदो मी अंदरिकी तेलुसु कदा। इदी वारं रोजुल वरकु निल्व उंटुंदी। इदी एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दामा फ्रेंड्स। ओके, इप्पुडु इला ई साइज क्याबेजीनी तीसुकुन्नानंडी। इंदुलो हाफ कट चेसी నేను చిన్న చిన్న పీసెస్ లా చేసుకొని దీని చట్నీ చేసుకుంటాను। మీరు ఫుల్ గానైనా చేసుకోవచ్చు। చూడండి, వాటి కాల్స్న ఇంగ్రీడియన్స్: ఒట్టి మిర్చి, salt, జీరా, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఒక వెల్లుల్లిపాయ, అలాగే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ పీసెస్। ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ salt వేసుకొని దీన్ని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇందులో వాటర్ ఊరుతుంది, దాన్ని ఆ వాటర్ ని తీసేయాలండి। మనం పచ్చడి నూరుకున్నప్పుడు మాత్రం ఇలా మొత్తం కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఇప్పుడు ఒక పాన్ లో జీరా, ఆవాలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ కలిపి నేను వేయించుకుంటున్నానండి। లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి। మంచి స్మెల్ వచ్చాక వీటిని తీసేయాలి। ఇవి ఇప్పుడు వేగిపోయాయి। వీటిని తీసేసుకొని అదే పాన్ లో మనం ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి। నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నానండి। ఇవి స్పైసీ తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు స్పైసీని బట్టి తీసుకోండి। ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ salt కూడా వేసుకోవాలి। పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నాను। salt కూడా ఇందులోనే వేసి వేయించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పచ్చిగా ఉంటుంది కదా। అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి। ఒక 5-6 వెల్లుల్లిపాయలైతే సరిపోతాయండి వీటికి కరెక్ట్గా। ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చిని। ఇలా వేయించుకున్న తర్వాత దీని కూడా తీసేసుకొని ఇప్పుడు మనం రోట్లో వేసి వీటిని పచ్చడి చేసుకోవాలి। ముందుగా మనము వేయించుకున్న ఆవాలు, జీరా అవన్నీ ఉన్నాయి కదా, ధనియాలు, మెంతులు అవన్నీ ఇప్పుడు రోట్లో వేసి మనం మెత్తగా నూరుకోవాలండి। ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా నూరుకోవాలి। రోటి పెచ్చడ చాలా టేస్టీగా ఉంటుందండి। మిక్సీలో వేస్తే అంత టేస్టీగా ఉండదు, మీకు తెలుసు టేస్ట్ ఆల్్రెడీ। ఇప్పుడు చాలా మంది రోళ్ళు తెచ్చుకొని ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటున్నారు సిటీలో కూడా, విలేజ్ లో ఆల్్రెడీ ఇవి రోళ్ళు ఉంటాయి కాబట్టి రోటి పచ్చడే ఎక్కువగా ఇష్టపడతారు। ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని salt, ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి మనం। ఇలా దంచుకోవడానికి మనకు కాస్త ఎక్కువ టైమే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా నూరుకుంటే। చూసారు కదా, మెరగడానికి చాలా టైం పడుతుంది। మిక్సీలో ఇలా వేస్తే అలా గ్రైండ్ అవ్వదండి ఇది। మనం తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, చూసారా ఇప్పుడు మెరిగిపోయిందండి। ఆ తర్వాత ఇందులో క్యాబేజీలో ఉన్న మనం salt వేసుకున్నాం కదా, వాటర్ ఊరుతుందన్నమాట, దాన్ని తీసేసి కొంచెము మనము వాటర్ లేకుండా చూసుకొని ఇలా పిండి రోట్లో వేసుకోవాలి। వేసుకుంటే వాటర్ ఉండకుండా మనకు వారం రోజులు నిల్వ ఉంటుందని చెప్పాను కదా, వాటర్ ఉంటే మాత్రం నిల్వ ఉండదండి, 2 డేస్ మాత్రమే ఉంటుంది। అందుకే మనము ఆ వాటర్ అంతా తీసేసుకొని ఓన్లీ క్యాబేజీ పీసెస్ మాత్రమే కొంచెం డ్రైగా చేసుకొని ఇందులో రోట్లో వేసుకొని దంచుకోవాలి। దీన్ని మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, మామూలుగా మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది। మనం తింటూ ఉన్నప్పుడు ముక్కలు
అక్కడక్కడ మన పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నంతో కానీ రోటీతో కానీ దోశలకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కూడా తినొచ్చు మనం ఈ పచ్చడి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. టమాటా ముక్కలు కానీ లేకపోతే కొంచెం చింతపండు కానీ నానబెట్టి వేసుకొని కూడా మనం దీన్ని దంచుకోవచ్చు. చింతపండు వేయడం వలన దీనికి మరింత టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకొంచెం మెత్తగా కావాలంటే కూడా దంచుకోవచ్చు. మరీ మెత్తగా అయితే అంత టేస్టీగా ఉండదండి, మామూలుగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పోక్ చేసుకోవాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీరా ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. కొద్దిగా మనం పసుపు వేయలేదు ఇంతకు ముందు కాబట్టి ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే పోపు అయిపోయినట్టే. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనము దీన్ని ఉడకబెట్టుకోకూడదండి, అలాగే వేసి దంచుకోవాలి. చాలామంది ఉడకబెడతారు కానీ ఇలాగే బాగుంటుంది. ఈరోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసుకొని మంచిగా పోపులో కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత మీరు అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.